దిశా తో మహిళా భద్రతకు మహర్దశ ఎమ్మెల్యే రెడ్డి శాంతి హిరమండల మండలంలోని సుబలయ్య మండల పరిషత్ ఆదర్శ ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణమందు ఏర్పాటు చేసిన దిశ యాప్పై అవగాహన సదస్సు కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దిశ యాప్ ఉపయోగం గురించి పలువురు పోలీసు అధికారులు సచివాలయ ఉద్యోగులు క్లుప్తంగా వివరించారు. మహిళలు ఎన్నో బాధలు, గృహ హింస ఇంట్లో ఎన్నో కష్టాలు, లేకపోతే ఎక్కడ పనిచేస్తాం వర్కింగ్ డే వర్కింగ్ అవర్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్, అలానే ఏ విధంగా చూసినా మహిళలకు ఏదో విధంగా బ్లాక్మెయిలింగ్లు, ఈ సోషల్ మీడియా ప్రచారాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, మహిళల పట్ల అసభ్య చూపులు, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడటం, సమాజంలో రకరకాల వదంతులు తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ ఎన్నో చేసేవాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళను బలపరచాలి, ప్రతి మహిళను ముందుంచాలి, మహిళ పడుతున్న కష్టానికి సమస్యకి పూర్తిగా పరిష్కారం ఇవ్వాలి అని చెప్పి మన అందరికి కూడా మన ప్రాణంతో సహా మన సాంప్రదాయాన్ని, మన మహిళల గౌరవాన్ని, మన మహిళల తాలూకా మర్యాదని కాపాడినందుకు మనకి దైవదూతగా పంపించిందే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రతి ఒక్క ఆఫీసర్ని. మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలే కాకుండా పురుషులందరూ, ప్రతి ఇంట్లో పురుషులు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటంటే ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే ఈ విషయంపై అంత అవగాహన వచ్చి పెద్ద పెద్ద దౌర్జన్యాలు, అగత్యాలు, దారుణాలు విడిచిపెట్టండి. ఆడబిడ్డను తప్పుడు చూపు చూడాలన్నా, ఆడబిడ్డ కోసం ఏదైనా తప్పుడు మాట మాట్లాడాలన్నా, ఆడబిడ్డలపై తప్పుడు ప్రచారాలు చేయాలన్నా ప్రతి ఒక్కరూ భయపడేది దిశ యాప్ని మరొకసారి మీ అందరూ కూడా మరీ 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 తెలియజేస్తున్నాను. మరి అలానే ఇక్కడికి వచ్చేసారు అందరి నాయకులు, పెద్దలు, మరి ఊరి గ్రామ పెద్దలందరూ. మనం కూడా పోలీస్ ఆఫీసర్తో, మన గ్రామీణ పోలీస్ ఆఫీసర్ గారితో, అలానే మన ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, మనకుంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరితో కలిసి ప్రతి ఇంట్లో ఈ దిశ యాప్ డౌన్లోడ్ అవుతుందా లేదా, దీనివలన అడ్వాంటేజెస్ ఏంటి, ట్రాక్మేట్ ట్రావెల్ తాలూకా విశిష్టత ఏంటి, అంటే అమ్మాయి ఒక దగ్గర ఎక్కడైతే ప్రయాణం మొదలు పెడతారో మళ్ళీ ఎక్కడి వరకు వెళ్తారో, ఎలాగ ఏదైనా మధ్యస్థ్రోవలో ఎటువంటి సంఘటనలు కానీ, ఎటువంటి అనుమానాస్పద చూపులు కానీ, ఎటువంటి అనుమానాస్పద ఏమైనా అవాంతరాలు జరిగినా వెంట వెంటనే దిశ యాప్ని ఎలాగ ఎస్ఎస్ బటన్ ఎలా నొక్కాలి, ఈ ప్రతి ఒక్క విషయంపై దయచేసి గ్రామంలో గ్రామ పెద్దలు, నాయకులు మీరందరూ కూడా అక్కడ మహిళా పోలీస్ ఆఫీసర్తో, మీ ఎస్ఐ గారితో, సిఐ గారితో, మీకుండే ప్రభుత్వ ఉద్యోగులందరితో కలిసి ప్రతి ఇంట్లో డౌన్లోడ్ చేసుకున్న విధంగా మనం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తేనే అదే నాయకత్వాన్ని మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను.